స్టూడెంట్స్ అందరం కలిసి విశ్వాసులందరం కలుసుకొని మాట్లాడుకొని చాలా రోజులైంది. ఒకప్పుడు అందరం కలిసి వ్యక్తిగతంగా చాలా ఛాలెంజింగ్గా సువార్త చాటేవాళ్ళం. చాలా ఛాలెంజింగ్గా వ్యక్తిగతంగా పర్సన్ టు పర్సన్ సువార్త చెప్పేవాళ్ళం. ఈరోజు కొంత గ్యాప్ వచ్చింది. అన్నయ్య వాళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి కలిస్తే బాగుంటుంది. ఫోన్ చేసి అందరినీ రమ్మని చెప్తాను. హలో తమ్ముడు. అన్న ప్రైజ్ రాడన్న, నేను ఆనందని మాట్లాడుతున్నా. తమ్ముడు చెప్ తమ్ముడు. అన్న ఎక్కడున్నారు? తమ్ముడు ఎక్కడే ఉన్నాను తమ్ముడు. అన్న మనందరం కలిసి చాలా రోజులు అయింది. ఒకసారి బిలీవర్స్ అందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే తమ్ముడు, ఎప్పుడు కలుద్దాం? మా ఇంటి దగ్గర ఉంటాను అన్న, త్వరగా వచ్చేయండి. సరే తమ్ముడు, వెయిట్ చేస్తూ ఉంటాను. సరే తమ్ముడు, తమ్ముడు కూడా తీసుకొస్తాను. సరే, నాని వాళ్ళందరినీ కూడా తీసుకురండి. సరే తమ్ముడు, థ్యాంక్స్ అండి. ప్రైజ్ రాడ్ అన్న, ప్రైజ్ రాడ్ బాగున్నారా? నాని ప్రైజ్ రాడ్, ప్రైజ్ రాడ్ అన్న, బాగున్నారన్నా? బాగున్నాను, ప్రైజ్ రాడ్ ఇస్తారు. రండి కూర్చోండి. చాలా రోజులు అయింది కదన్న కలిసి. అంతకుముందు చాలా చక్కగా దేవుని సువార్తను మనందరం చాటుతూ ఉండేవాళ్ళం. దేవుడు మనకి ఇచ్చిన ఆనందాన్ని, మన చర్చిలో మన దైవ సేవకుల ద్వారా మనం పొందుకున్న ప్రేరణని, మనకు దేవుడు ఇచ్చిన సంతోషాన్ని అనుభవిస్తూ దాన్ని ప్రచురం చేస్తూ ఉండేవాళ్ళం కదా. అవి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. ఓకే, మనం చాలా రోజులు అయింది కలిసి. నేనైతే దేవుని కృపను బట్టి అదే ప్రేరణతో ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా సువార్త చేస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా నేను చాలామందికి, నేను జర్నీ చేస్తున్నప్పుడు హాస్టల్లో మన ఫ్రెండ్స్కి, మా తల్లిదండ్రులకి, మా బంధువులకి అందరికీ సువార్త చెప్తున్నాను. మనం మన చర్చిలో ద్వారా నేర్చుకున్నాం కదా, మన చర్చ నుంచి మన సేవకులు మనకు అందిస్తున్న అనేక అద్భుత ప్రేరణపూరితమైనటువంటి వర్తమానాల ద్వారా మనం చాలా దేవుని ఆనందాన్ని పొందుకున్నాం. గాడ్ ఒక లవ్ని ఎక్స్పీరియన్స్ చేసాం. సో దాన్నే పంచుతూ వచ్చాం. నేను అలా చేస్తూ ఉన్నాను, మీరు కూడా అంతకుముందు చేస్తున్నట్టు చేస్తున్నారు కదా. ఇంతకు ముందు అయితే ఇంట్రెస్ట్ ఉండేదన్న, ఇప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. అదేంటండి అన్న, సువార్త వ్యక్తిగత సువార్త చేయాలంటే భయం వేస్తుందన్న. భయం సువార్త చెప్తే వాళ్ళు వింటారన్న, సరిగా వినరు. అందుకే వాళ్ళకి ఏం చెప్పట్లేదు, వాళ్ళు సరిగా వింటలేదు. అదేంటి అంటే, ఇప్పుడు అంత్యకాలం కదా, ఇప్పుడు మనం మనల్ని కాపాడుకుంటే చాలు వాళ్ళు చెప్పడం. నేనైతే ఇది వరకు చేసినట్టు సువార్త చేయలేకపోతున్నాను తమ్ముడు, ఎందుకంటే నాకు వర్క్స్ ఎక్కువైపోయింది, నా జాబ్ విషయంలో నేను కొంచెం బిజీగా ఉంటున్నాను. అయినా సువార్త చెప్పడానికి చాలామంది పాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసుకుంటారులే. పాస్టర్స్ చూసుకుంటారు అంటే అన్న చాలా బాధగా ఉంది. వ్యక్తిగతంగా సువార్త చెప్పటం, పర్సనల్గా మనం మన నైబర్స్ని, మన క్లాస్మేట్స్ని, మన రక్త సంబంధికుల్ని పట్టించుకోవటం, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన ఆధ్యాత్మిక బాధ్యత అది. సో దాని గురించి ఇలా మాట్లాడుతుంటే, ఒకప్పుడు నా ఆసక్తి లేకుండా ఇలా బిహేవ్ చేస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. అయినా నేను ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ మన చర్చిలో ప్రకటనలు చేస్తున్నప్పుడు ప్రతిసారి బుక్ స్టాల్ని దర్శించండి, బుక్ స్టాల్స్లో బుక్స్ కొని చదవండి అన్నారు. అలాగే నేను ఒకసారి ఒక బుక్ తీసుకున్నాను, ఆయన అడుగు జాడల్లో అన్న బుక్ తీసుకుంటే, దాంట్లో ప్రొఫెసర్ రెనాక్ గారి జీవిత చరిత్ర గురించి చదివాను. ఆయన 1905 జన్మించారు. ఆయన యంగ్ స్టేజ్లో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి విద్యార్థి సేవని లేవనెత్తుట్లో దేవుడు ప్రొఫెసర్ రెనాక్ గారిని ప్రముఖ పాత్రగా వినియోగించుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన జీవితం ద్వారా ఇప్పుడు యుఈఎస్ఐ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఇండియా వ్యాప్తంగా స్థాపింపబడింది. అనేక విద్యార్థుల మధ్య ఆ పరిచర్య చాలా బాగా వెళుతుంది. సో ఆయన జీవితంలో జరిగిన ఒక సిచ్యువేషన్ నేను మీకు చెప్తాను. నేను నా నోటితో చెప్పే కంటే ఒక మిషనరీ జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్ని నేను మీకు చెప్తాను. అప్పుడైనా పర్సనల్ ఎవాంజలిజం యొక్క విలువ మనకి అర్థమవుతుందేమో. ఓకేనా? నాతో పాటు రండి, నేను దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఇష్టపడుతున్నాను. ప్రొఫెసర్ రెనాక్ గారి జీవితంలో, ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నప్పుడు తన రోజు కాలేజ్కి వెళ్తూ ఉండేవారు. ఆయనకి వెహికల్స్ కానీ ఏమీ లేవు, సర్వసాధారణమైన జీవన శైలితోనే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఒకరోజు రోడ్డు పక్కన ఉన్నటువంటి కుష్ఠరోగిని చూసి, తన సిచ్యువేషన్ను చూసి చాలా దుఃఖపడి, దేవుని చేత గద్దెం పట్టారు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చూసి చూడనట్లుగా మొదట విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఆ కుష్ఠరోగి పరిస్థితి ఎలాంటిదంటే ఆ కుష్ఠరోగిని వారి తల్లిదండ్రులు కూడా చేదరించుకునేటటువంటి జీవితం. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తను నెట్టివేయబడ్డాడు. తనకు కనీసం మొత్తం పెట్టడానికి కూడా వారి కుటుంబ సైతం ఇష్టపడేవారు కాదు. అలా ఆ కుష్ఠరోగి జీవితం ఉండేది. రెండవ రోజున యథావిధిగా ప్రొఫెసర్ ఎనాక్ గారు అదే రోడ్లో వెళ్తుంటూ తన దీన పరిస్థితిని చూసి చాలా కుమిలిపోతారు. అప్పుడు దేవుడు ఈ వ్యక్తికి సువార్త చెప్పకపోతే తను అర్ధాంతరంగా చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఎనాక్ గారిని గద్దించినట్లుగా అనిపించింది. కానీ ధైర్యం చేయలేక వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి మోకాళ్ళు అండేసి ప్రార్థన చేస్తారు. మోకాళ్ళుని, దేవా నువ్వు గద్దించావు కానీ నాకు ధైర్యం చాలట్లేదు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు తన్ను దర్శించి ఆ వ్యక్తికి నా గురించి చెప్పవలసిన బాధ్యత నీదే అనని గద్దించినట్లయింది. ఇక ఆ ప్రార్థనలో దేవునికి తను అప్పగించుకొని తెల్లవారితే మరలా వెళ్ళే ప్రయాణంలో ఖచ్చితంగా నేను చెప్తాను అనే నిర్ణయంతో ఆ ప్రార్థన ముగించారు. తెల్లవారున తిరిగి ప్రయాణమై తన కాలేజ్కి వెళ్ళటానికి అదే మార్గంలోనికి వస్తూ ఉన్నారు. అదే మార్గంలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగిని చూస్తూ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం నిమిత్తం గుర్తు చేసుకుంటూ ధైర్యం తెచ్చుకొని దేవుడు తనకు చెప్పిన మాట ప్రకారం కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళారు. ఆ కుష్ఠరోగిని ప్రేమతో పలకరించారు. తన పరిస్థితి గురించి ఆయన అర్థం చేసుకున్నారు. తల్లిదండ్రులు సైతం నెట్టివేసి తన జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రేమతో ఆదరించారు. తన శరీరం కుళ్ళిపోయిందంటూ ఆ కుష్ఠరోగి చూపిస్తుంటే దేవుడు ప్రేమ గురించి చెప్పి, నీ శరీరం కుళ్ళిపోయినా నీ ఆత్మ చాలా విలువైంది, ఆ విలువైన ఆత్మ నా దేవునికి కావాలి అన్న విషయాన్ని అడ్రస్ చేసి చెప్పారు. ఈ ఆత్మ రక్షింపబడాలంటే నువ్వు నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి, నువ్వు నీ పాపాల నిమిత్తం యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని సొంత రక్షకునిగా అంగీకరించాలి అన్న విషయాన్ని చాలా క్లుప్తంగా ఆ కుష్ఠరోగికి చెప్పారు. అప్పుడు ఆ కుష్ఠరోగి ప్రతిస్పందించి ఆ మాటలు తనకి చాలా ఆదరణ కలిగించి శరీరం నాశనమైపోయినా ఆత్మని రక్షించే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని అర్థం చేసుకొని మోకరించి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రొఫెసర్ ఎనాక్ గారి మాటలు ఆయన మనసును పెట్టారు. తను యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి అక్కడ ప్రార్థన చేసుకున్నారు. అంత మాత్రమే కాక ఎనాక్ గారు కూడా తన కోసం ప్రార్థన చేసి అక్కడ తనకి చాలా ధైర్యాన్ని చేకూర్చి, బలాన్ని చేకూర్చి తనని యేసుక్రీస్తు చేతులకు అప్పగించి వెళ్ళిపోయారు. ఆ రాత్రి జరిగినటువంటి ఒక దుర్ఘటన సందర్భం ఏంటంటే కుష్ఠరోగికి ఆ రాత్రి చలి బాగా ఎక్కువైపోయింది. తన పరిస్థితిని ఎవరు పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితుల మధ్యన తను అర్ధాంతరంగా అక్కడనే ఉన్న స్థలాన పడి చనిపోయాడు. ఇక ఆ కుష్ఠరోగిని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మరొక రోజున యథావిధిగా ప్రొఫెసర్ ఎనాక్ గారు అదే మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ కుష్ఠరోగి కనిపించకపోవడం గమనార్హమైంది. వెంటనే ఇక్కడ ఉండవలసినటువంటి కుష్ఠరోగి ఏడి అనని తనకి డౌట్ వచ్చింది. పక్కనున్నటువంటి కొంతమంది వ్యక్తిని, ఇక్కడ ఒక కుష్ఠరోగి అడుక్కుంటూ ఉండాలి కదా, ఏమయ్యాడు అని చెప్పేసి అడిగాడు. ఆ వ్యక్తి తిరిగి సమాధానం చెప్పారు. నిన్న రాత్రి వేసిన చలికి తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తను అర్ధాంతరంగా చనిపోయాడు ఇక్కడ పడి. జస్ట్ ఇందాకనే 10 నిమిషాల క్రితం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తనను తీసుకెళ్ళిపోయారంటారు. ఆ మాట ప్రొఫెసర్ రినాక్ గారు వినగానే గుండె జల్లుమనింది. తనకి దేవుడు ఎందుకు తనకు సువార్త చెప్పమని చెప్పాడో అర్థమైంది. ఇక వెంటనే కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంటికెళ్ళి మోకరించి, దేవా నన్ను ఎందుక ఆ కుష్ఠరోగికి సువార్త చెప్పమన్నావు, ఆత్మ ఎంత విలువైందో కదా, ఒక్కరోజు నేను లేట్ చేసి ఉంటే, ఒక్కరోజు నేను ఆ వ్యక్తికి సువార్త చెప్పకుండా ఉంటే తను ఇప్పుడు నరక పాలైనటువంటి వ్యక్తిగా మరణించేటటువంటి వాడు, కానీ నన్ను నువ్వు ప్రేరేపించి నాతో నువ్వు మాట్లాడి ఆ వ్యక్తికి సువార్త చెప్పడానికి నన్ను నువ్వు వాడుకున్నావు, ఆ వ్యక్తిని నీ లెక్కల్లో చేర్చగలిగే పాత్రగా నన్ను వినియోగించుకున్నావు,
ఆ దిక్కు మొక్కు లేని వ్యక్తికి నువ్వు అండగా నిలబడి నీ బిడ్డగా చేసుకున్నావు. ఆ పాత్రలో నన్ను వాడుకున్నావు, నీకు వందనాలు. ఆ కుష్ఠరోగిని నీ యొద్దకు చేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు. కుష్ఠరోగిని మీ చేతులకు అప్పగిస్తాను, తను మీ రాజ్యంలో ఉంటాడని నేను నమ్ముతున్నాను అని దేవునికి ప్రార్థన చేసి దేవుడు తను వాడుకున్న విధానాన్ని బట్టి ప్రొఫెసర్ రినాక్ గారు చాలా సంతోషించి అంత దేవుణ్ణి స్తుతించారు. ఇది తమ్ముడు ప్రొఫెసర్ రినాక్ గారి జీవితంలో మనం చూసినటువంటి జరిగినటువంటి సందర్భం. నేను ఆ బుక్ చదువుతున్నప్పుడు అసలు నా మనసు చాలా తెప్పరిల్లింది, చెప్పలేనంత గుండె పగిలిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, మత్తయి సువార్త 9:37-38 వచనాల్లో పంట చాలా విస్తీర్ణంగా ఉంది, పనివారు చాలా కొద్ది మందిగా కనిపిస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది కదా. నాకు భయం వేస్తుందన్నా అని నువ్వు అన్నావు, అసలు ఇంట్రెస్టే రావట్లేదన్నా అని నువ్వు అంటున్నావు. మనది కాదు పని, పాస్టర్స్ చూసుకుంటారులే అన్నా అని మీరు అంటున్నారు. పంట చాలా విస్తీర్ణంగా ఉందన్నా, మన చుట్టుపక్కల మనతో పాటు కలిసి చదువుకుంటున్న స్టూడెంట్స్ యొక్క బాధ్యత మన మీద ఉంది, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నైబర్స్ బాధ్యత మన మీద ఉంది. దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనమే ఆ ప్రేమ గురించి చెప్పాలి, అనుభవించిన వాళ్ళు చెప్పలేరు కదా. మనం పొందుకున్న నిత్య జీవం గురించి వారికి అందించాలి కదా. మనమే కాదనుకుంటే, అది మన పని కాదనుకుంటే ఎలా? వాళ్ళు వినరు అంటున్నారు, వాళ్ళ అవసరతను బట్టి మనం వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసి మనం పొందుతున్న ఆనందాన్ని వారికి అందించడానికి భారం కలిగి ఉంటే ఖచ్చితంగా వింటారు. ప్రొఫెసర్ రినాక్ గారు కూడా మనలాగా అనుకుని ఉంటే ఆ వ్యక్తి జీవితం దేవుని వద్దకు వెళ్ళేదా, ఆ ఆత్మ రక్షింపబడేదా? ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను చాలామంది మా ఫ్రెండ్స్ నాశనం అయిపోతున్న నా ముందే చాలామంది పోతా ఉన్నారు. వాళ్ళని అలాగే చూస్తూ నాకు ఇంట్రెస్ట్ లేదులే, నేను ఎందుకులే చెప్పడం అని వదిలేశాను. కానీ ఇప్పటి నుంచి నేను అసలు వాళ్ళని ఎవరిని వదలను, అందరికీ చెప్తాను, అందరినీ చర్చికి రమ్మని చెప్తాను. నా వంతు బాధ్యతని నేను నిర్వర్తిస్తానన్నా. వెరీ గుడ్ ఈశ్వర్ అన్నా. నిజమే తమ్ముడు, నేను నా వర్క్స్ వల్ల నేను నా వర్క్స్ నేను ఎక్కువగా చేసుకుని నేను ఇతరులకు స్వార్థ చెప్పడంలో నేను ఫెయిల్ అవుతూ వచ్చాను. దానిలో ఉన్న మాధురి అని నీవు చెప్పిన ఆ స్టోరీ ద్వారా నేను నేర్చుకున్నాను. ఖచ్చితంగా నేను నా తోటి స్నేహితులకి, నాలో నా దగ్గర ఉన్న నా ఫ్రెండ్స్కి నేను ఖచ్చితంగా సువార్త చెప్తాను. ఒకవేళ వారు చనిపోతే లెక్క చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి వారి కోసం నేను భారంగా ప్రార్థన చేస్తాను. నేను కూడా మా కాలేజీలో మా ఫ్రెండ్స్కి నేను చెప్తానన్నా. వాళ్ళు కూడా చాలా యేసుక్రీస్తు అంటే వాళ్ళకి ఎవరో తెలీదు. ఇప్పుడు నేను వాళ్ళ అలాగే వదిలేస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున్న నేను దేవుని లెక్క చెప్పుకోవాలి. నేను వారి గురించి బాగా ప్రార్థన చేసి నేను వాళ్ళ సువార్త చెప్తానన్నా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. వ్యక్తిగతంగా సువార్త చెప్పటం మనకి భాగ్యం. దేవుని వాక్యంలో సువార్త చెప్పేవారి పాదములు సుందరములై ఉన్నవి అని కూడా చాలా స్పష్టీకరించి రాయబడింది. సో అసలు దేవుడు మనకి ఈరోజు ఇలా గ్యాదర్ అవ్వటం ఏంటో, మనల్ని అందరినీ వ్యక్తిగత సువార్త నిమిత్తం ఎంకరేజ్ చేయటం ఏంటో దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. ఇందుని బట్టి మనం ఆయన స్తుతించుకొని మనం సెలవు తీసుకుందాం తమ్ముళ్ళు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువానికి వందనాలు. మాకు ఇచ్చినటువంటి సుమధుర సమయాన్ని బట్టి, గుడ్ ఫెలోషిప్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా సువార్త చెప్పటం ప్రతి ఒక్క విశ్వాస బాధ్యత అన్న విషయాన్ని మాకు తెలియజేసి, ఇదినా నా ప్రొఫెసర్ రినాక్ గారి లైఫ్ స్టోరీలో నుంచి మమ్మల్ని ఛాలెంజింగ్గా నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి దేవా. మేము పొందుకున్న ఆనందాన్ని, మేము అనుభవిస్తున్న నీ ప్రేమని వ్యక్తిగతంగా మేము మా జర్నీస్లో మా నైబర్స్కి, దేవప్ర మా క్లాస్మేట్స్కి అందచేయడానికి, చెప్పగలగటానికి మనసునివ్వండి, భారాన్నివ్వండి, తప్పననివ్వండి, తృష్ణనివ్వండి. మీకు మహిమకరంగా నీ రాజ్య విస్తరణలో పాల్గొనే కృపనివ్వమని యేసునామన స్తుతి చెల్లించి ప్రార్థించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.